తల్లిదండ్రులు కావాలనే మీ కలను సాకారం చేసుకోండి ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి సెవెన్ టమాటే కాదు ఇప్పుడు ఉల్లి మంట కూడా మొదలు కాబోతోంది ధరలను చూస్తేనే కంట నీరు వచ్చేలా కనిపిస్తోంది ట్రిపుల్ సెంచరీకి దగ్గరగా ఉన్న టమాటా రేట్ తో పోటీ పడే ఛాన్స్ కూడా కనిపిస్తోంది అయితే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చూస్తే అక్టోబర్ నవంబర్ నెలల్లో ఉల్లి ధరలు ఆకాశం అంటే తెలుస్తోంది ప్రస్తుతం మార్కెట్లో టమాటా ధరలు భారీగా పెరుగుతున్నాయి ఒక్క టమాటా మాత్రమే కాదు వెల్లుల్లి అల్లం పచ్చిమిర్చి ధరలు కూడా పెరిగాయి త్వరలో ఉల్లి ధరలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది టమాటా ధరలు మార్కెట్లో ఆకాశాన్ని అంటుతున్నాయి ఇప్పుడు ఉల్లి కూడా అదే బాటలో పయనించే అవకాశాలున్నాయి అక్టోబర్ నవంబర్ కంటే ముందే ఉల్లిపాయల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు మరో రెండు నెలల తర్వాత ఉల్లి ధరలు గణనీయంగా పెరగవచ్చు ప్రస్తుతం నిల్వ చేసిన బఫర్ స్టాక్ నుంచి ఉల్లిపాయలను ఉపయోగిస్తున్నారు ఈసారి వర్షాలు సకాలంలో పడలేదు దీంతో అక్టోబర్ నవంబర్లో ప్రభావం చూపే అవకాశం ఉంది వర్షాల కారణంగా శీతాకాలపు ఉల్లి పంట బాగా దెబ్బతింది వారం రోజుల్లో ఉల్లి ధర కూడా భారీగా పెరిగింది జూన్ చివరి వారంలో కిలో పదిహేను పలికిన ఉల్లి ధర ఇప్పుడు ఇరవై ఐదు రూపాయలకు చేరింది దాదాపు కిలోకు పది రూపాయలు పెరిగింది ఉల్లిపాయల హోల్సేల్ మార్కెట్లో ధర ఐదు శాతం పెరిగింది మార్కెట్లలో క్వింటాల్ ఉల్లిపాయల ధర రెండు వేలకు పైగానే ఉంది రాబోయే రోజుల్లో ఉల్లి ధర మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు జూన్ ఇరవై ఏడున నాసిక్ మండిలో ఉల్లి సగటు ధర క్వింటాల్కు పన్నెండు వందల ఒకటిగా ఉంది ఆ తర్వాత నెల రోజుల్లోనే క్వింటా వంద పెరిగింది ఇక కర్నూలు జిల్లాలో గణనీయంగా ఉల్లి సాగు తగ్గింది మూడేళ్లుగా సరైన ధర లేక రైతులు నష్టపోయారు క్వింటాల్ కనిష్ట ధర మూడు వందలు గరిష్టం పదిహేను వందలు మహారాష్ట్ర నుంచి ఉల్లి క్వింటాలు పద్దెనిమిది వందలు పలుకుతోంది ఈసారి కర్నూలు జిల్లాలో సాగు యాభై శాతం తగ్గింది ఆగస్టులో మార్కెట్కు భారీగా రావాల్సిన ఉల్లి తగ్గే అవకాశం ఉంది ఈ విషయం తెలుసుకున్న కేంద్రం కూడా అలర్ట్ అయింది నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఇప్పటి వరకు రెండు లక్షల తొంభై వేల మెట్రిక్ టన్నుల ఉల్లిపాయలను సేకరించినట్లు తెలుస్తోంది ఈ రెండు కేంద్ర ఏజెన్సీల కొనుగోళ్ల ప్రక్రియ మొత్తం మరో రెండు వారాల్లో పూర్తవుతుంది ఈ ఏడాది మూడు లక్షల మెట్రిక్ టన్నుల ఉల్లిని కొనుగోలు చేయాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది మార్కెట్లో ధరలను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం బఫర్ స్టాక్ను ఉపయోగిస్తుంది